हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल अनुद्या स्वीट होम ईरोज नेनु मीकु वीडियो ना पट्टु सारी कलेक्शन शेर चेयबोतुन्नानु ओकसारी चूसेयंडी काटन लो अंटे इला शिफ्ट चेसेटप्पुडु इला नीटगा ओक काटन तीसुकोनी ओक पैन ओक बेडशीट वेसी कप्पी उंचानु मीकु ओक्कोक्कटिगा चूपिस्तानु इप्पुडु ఫస్ట్ మామూలుగా నాకు పట్టు శారీస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ పట్టు చూడండి మొత్తం పట్టు శారీస్ కదా మొత్తం మేము ఓపెన్ చేయట్లేదు క్లియర్గా చూస్తాను మొత్తం ఇలాగే ఉంటుంది బోర్డర్ మాత్రం ఇలా వస్తుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా అంటే దీన్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను మామూలుగా నా దగ్గర ఉన్న పట్టు శారీస్కి దేనికి వర్క్ ఉండదు మగ్గం వర్క్ అనేది ఒకే ఒక్క రెండు బ్లౌజులకేం ఉన్నాయి పెళ్ళికి కూడా నేను మగ్గం వర్క్ ప్రిఫర్ చేయలేదు ఎందుకో మగ్గం వర్క్ అంటే నాకు నచ్చదు అని నచ్చదని కాదు ఎందుకో వేసుకోవాలనిపించదు ఇప్పుడున్న డిజైన్ మళ్ళీ ఉండదు కదా అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకొని వేసుకోవడం దేనికి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వేసుకోను ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అండి నా పెళ్ళి కట్టుకున్నాను మళ్ళీ ఒక్కసారి మాత్రం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి కట్టుకున్నాను అంతే ఇంక ఈసారి మళ్ళీ ఒక్కసారి కూడా కట్టుకోలేదు చాలా వెయిట్ ఉంటుంది కంచి పట్టు చాలా వెయిట్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇలా వచ్చింది ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టు శారీ సింపుల్గా ఉంటుంది పెద్దగా ఏముండదు మొత్తం ఇలాగే ఉంటుంది శారీ చూపిస్తాను ఒక్క నిమిషం శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది దీనికి కూడా సింపుల్గా మామూలుగా థ్రెడ్ అదే గోట్ అంటారు కదా గోట్తో ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను ఇవన్నీ నా మ్యాక్సిమం నా పెళ్ళి శారీస్ అండి తర్వాత పట్టు శారీస్ కొన్నది చాలా తక్కువ మొత్తం మ్యాక్సిమం నా పెళ్ళికి కొన్నవే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పెళ్ళి శారీయే చాలా చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం చాలా ఇష్టం ఈ శారీ చూడండి మొత్తం ఇలాగే ఉంటుంది ఇదంతా బార్డర్ బార్డర్ సరిగ్గా కలర్ మీకు కనిపించట్లేదు కానీ థిక్ గ్రీన్ అండి ఇది మొత్తం గ్రీన్ శారీ మొత్తం ఇలా అక్కడక్కడ ఇలా లైన్స్ లాగా ఇలా ఉంటుంది ఫ్రంట్ మొత్తం చూపిస్తే క్లారిటీ వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి డబల్ కలర్ బ్లౌజెస్ అండి ఇది ఎక్కడ తీసుకుందామన్నా దొరకవు కానీ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నా బ్లౌజెస్ నా మ్యారేజ్కి మా సిస్టర్ అంటే మా రిలేటివ్ ఒక ఆమె స్టిచ్ చేశారు ఇప్పటికీ కూడా అవి వస్తాయి నాకు అంటే మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత మా అప్పుడు కుట్టిన బ్లౌజులు రావు కానీ ఆమె ముందు జాగ్రత్తతోనే స్టిచ్ చేసింది అన్నట్టు ఇది ఇది ఏం పట్టో కూడా తెలియదు నాకు ఇలా మొత్తం ఆరెంజ్ కలర్ నచ్చి ఇది తీసుకున్నాను దీనికి డబుల్ బ్లౌజ్ వచ్చింది కింద బార్డర్ ఏమో కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి పైననేమో చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంది సేమ్ ఇలాంటిదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఒకటి ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది
ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ అంటే ఇష్టం లేదు కదా, అంటే చిన్న సింపుల్ వేలా పెట్టుకున్నాను. ఇక్కడ కుందన్స్ కూడా కుట్టుకోవచ్చు, కానీ నాకు అది కూడా ఇష్టం లేక ఇలాగే సింపుల్గానే ఉంచేసుకున్నాను. కాకపోతే ఇవి ఏమంటారు హ్యాంగింగ్స్ మాత్రం పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలు శారీయే, ఇది ఏం పట్టు అంటారో తెలియదు కానీ లైట్ వెయిట్ అండ్ సింపుల్ కలర్ బాగుంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది శారీ, ఇది మా అన్నయ్య మ్యారేజ్ కోసం తీసుకున్నాను. దీనికి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే, చూపిస్తాను. మొత్తం ఇలా బార్డర్ అయితే ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ పింక్ పైన, మళ్ళీ పింక్ తర్వాత పైన ఎల్లో, పైన వచ్చేసి ఇలా చిన్నగా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మాత్రం. దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి వర్క్ టూ బ్లౌజెసే ఉన్నాయన్నాను కదా, వర్క్ మాత్రం ఇలా చాలా సింపుల్గా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా. నేను క్లియర్గా ఫోటో పెట్టమన్నా పెడతాను తర్వాత వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు శారీ కాదు, బనారస్ ఇలా ఉంటుంది. చాలా చాలా క్లాస్గా ఉంటుంది ఈ శారీ కలర్. ఇది పెద్ద బార్డర్ ఫ్రంట్ సైడ్, పైన చిన్న బార్డర్తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ప్లెయిన్కి హ్యాండ్స్కి మాత్రం చిన్నగా బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది శారీ మాత్రం. అన్నీ చూశాక మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇది కూడా వెయిట్ శారీయే. దీని వర్క్ ఫ్రంట్లో కూడా హ్యాండ్స్ కూడా వచ్చింది. ఏం వర్క్ అంటారో కూడా తెలీదు, కానీ చాలా కాస్ట్లీ వర్క్ అండి. ఇది కాస్ట్ బాగా అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ చూడండి, కుందన్స్తో ఎలా జర్దోసీతో చేశారు. ఇది చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రీసెంట్ శారీస్. నేమ్స్ అయితే పెద్దగా శారీస్ నేమ్స్ అయితే తెలియదు, ప్లెయిన్ శారీ. ఏం శారీ, ఉప్పాడ, మేబీ ఉప్పాడే అనుకుంటాను దీని నేమ్ కూడా. ఇది మొత్తం ఆరెంజ్ మీద గ్రీన్ లైన్స్ వచ్చున్నాయి. బార్డర్ అనేది అలా ఏమీ స్పెసిఫిక్ లేదు, కాకపోతే పళ్ళు మాత్రం గ్రీన్ కలర్లో ఉంది. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి క్లాత్ అండి, వేరే క్లాత్ తీసుకొని కుట్టించాను. వర్క్ అలా ఏం చేయించలేదు, క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. నేను ఒకసారి నా బ్లౌజెస్ కలెక్షన్ కూడా పెడతాను వీడియోలో. చాలా లైట్ వెయిట్ అండి, కట్టుకుంటే మామూలు శారీ కట్టుకున్న ఫీలింగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ, ఇది కూడా నా పెళ్ళి శారీయే. ఏమీ ఉండదు, సింపుల్గా ఉంటుంది. పెళ్ళిలో ఎప్పుడన్నా యూజ్ అవుతుందిలే కట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను. సింపుల్గా ఉంటుంది, కాస్ట్ ఎక్కువేనండి, కాకపోతే చూడడానికి సింపుల్గా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి
ఇలా ఉంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ, దిస్ ఈస్ ద శారీ. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. బార్డర్ వచ్చేసి ఇలా కింద ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఉంటుంది. దేని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకొక శారీ కూడా ఉంటుంది, అది తర్వాత వీడియోలో పెడతాను. ఆ శారీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు. ఆ శారీ దాని వర్క్ అంతా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంటుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.